आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రోజు రోజుకు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా కొన్ని చోట్ల మాత్రం ప్రజలు మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు అలాంటి వింతైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది ఓ గ్రామంలో వివిధ కారణాలతో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతున్నారు అవి సహజ మరణాలా లేక అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారా లేక కీడు వల్ల చనిపోతున్నారో తెలియక గ్రామస్తులు తలలు పట్టుకుంటున్నారు వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు గ్రామానికి కీడు వచ్చిందని ఊరంతా కాలి చేశారు ఊరికి కీడొచ్చిందంటే ఊర్లో జనాలందరూ తెల్లవారేసరికి వనభోజనాలకు వెళ్ళారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజుల నుండి గ్రామంలోని ప్రజలు కొంతమంది అనారోగ్యంతో మరికొంతమంది రోడ్డు ప్రమాదంలో ఇంకొకరు వయసు అయిపోవడంతో ఇలా ఏదో ఒక కారణంతో గ్రామంలోని పలువురు మృతి చెందుతున్నారు దీంతో భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రతి ఏటా వనభోజనాలు గురువారం వెళ్లాల్సి ఉండగా ఈ ఏడాది ఆదివారం వెళ్లడంతో అపచారం జరిగిందని దీంతో గ్రామ చనిపోతున్నారని నిర్ణయించుకున్నారు ఈ మేరకు సమస్య పరిష్కారం అయ్యే విధంగా గ్రామంలోని ప్రజలు గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే ఆరు బయట కల్లాపి కూడా చల్లకుండా పొయ్యి ముట్టించకుండా అందరూ తమ పంట పొలాలకు గ్రామ పొలిమేర అవతల తరలి వెళ్లి అక్కడే వంట మార్పు చేసుకుని తిని సూర్య అస్తమయం తర్వాత గ్రామానికి చేరుకోవాలని పెద్ద మనుషులు నిర్ణయించి గ్రామంలో టంకా వేయించారు దీంతో ఉదయాన్నే ప్రజలు మొత్తం ఊరి అవతలకి తరలి వెళ్లారు కొంతమంది గ్రామ ప్రజలు కీడు లేదు ఏమీ లేదని కొట్టిపారేస్తూ ఉండటం గమనార్హం।